శ్రావణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ చెట్టుపల్లి, చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ మంతో ఉన్నారు. వారిని అడిగి వారి అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్. థ్యాంక్ యూ. 75 అంటే 75 జెండా పండుగ సందర్భంగా 75 మంది వైద్య శిఖామణులకు హెచ్ఎంటీవీ సత్కరించబోతుంది, అందులో మీరు పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? యా నమస్తే. ముందుగా నేను డాక్టర్ నవీన్ చెట్టుపల్లి, శ్రావణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చిల్డ్రన్ స్పెషలిస్ట్గా చేస్తున్నాను, హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా హెచ్ఎంటీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం 75 అండర్ 75 డెబ్బై మంది వైద్యుల్ని మొత్తం తెలంగాణ వైడ్గా ఐడెంటిఫై చేసి వాళ్ళ సర్వీసెస్కి గాను వాళ్ళని సత్కరించడం జరుగుతుంది. ముందుగా హెచ్ఎంటీవీ మేనేజ్మెంట్కి, అదే రకంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా నా తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఈ పాండమిక్ టైంలో అంటే కరోనా టైంలో వైద్యులు చాలా వరకు సేవలు అందించారు, సో వాళ్ళ గురించి మీ మాటలో ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? రైట్. సి, కోవిడ్ అనేటువంటిది ఒక పెద్ద పాండమిక్, ఎవరు ఊహించినటువంటిది, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అల్లకల్లోలను సృష్టించింది. ముఖ్యంగా మన దేశంలో చూసుకున్నట్లయితే దాని గురించి సైంటిఫిక్ నాలెడ్జ్ తక్కువగా ఉంది. అందరికీ ఫస్ట్ భయం, ఫస్ట్ అది ఎలా బిహేవ్ చేస్తుంది, మనుషుల్ని ఏం చేస్తుంది అనేది తెలియదు, దానికి వ్యాక్సిన్ కూడా లేదు. సో ఒక రకమైనటువంటి ప్యానిక్ స్టేట్లోకి వెళ్ళిపోయాం. సెకండ్ వేవ్లో ఎస్పెషల్లీ అయితే వెంటిలేటర్స్, ఆక్సిజన్ షార్టేజ్ కూడా ఉంది. బట్ హెల్త్ కేర్ వర్కర్స్, నాట్ ఓన్లీ డాక్టర్స్, డాక్టర్స్ కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, హాస్పిటల్లో పనిచేసే ఐఎంఎస్ కావచ్చు, అందరూ కూడా హెల్త్ కేర్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి అందరూ కూడా చాలా ధైర్య సాహసాలతోటే ఎటువంటి బెనుకు లేకుండా వాళ్ళ ప్రాణాలని ముందు పెట్టి, అంటే ఒక రకమైన సోల్జర్స్ అని చెప్పొచ్చు. బార్డర్లో ఎలా సోల్జర్స్లో అలాగా హెల్త్ కేర్కి, ఈ కోవిడ్కి సోల్జర్స్ లాగా ముందుండి నిల్చొని డాక్టర్స్ అందరూ కూడా ది బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. అలా అలా భయపడకుండా సర్వీసెస్ని అందించినటువంటి డాక్టర్స్కి, వాళ్ళకి సపోర్ట్గా ఉన్నటువంటి ఫ్యామిలీస్కి, ఎంటైర్ మీడియాకి, సిస్టమ్కి, అందరు కూడా చాలా కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ కోవిడ్ని చాలా వరకు కూడా మనం వెస్ట్రన్ కంట్రీస్ కంటే, యుఎస్, యూకే లాంటి డెవలప్డ్ కంట్రీస్ కంటే కూడా మనం చాలా చక్కగా ఎదుర్కొన్నామనే చెప్పాలి. ఆల్ ద క్రెడిట్ గోస్ టు హీరోస్, దట్ ఈస్ డాక్టర్స్, దేర్ ఫ్యామిలీస్, దేర్ స్టాఫ్. సో డాక్టర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ కోవిడ్ టైమ్స్లో చాలా చక్కటిది. సో దీన్ని గుర్తించినందుకు హెచ్ఎంటీ వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్, శ్రావణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సర్వీసెస్ ఏ విధంగా అందుబాటులో ఉంటుంది? రైట్. శ్రావణి హాస్పిటల్ అనేటువంటిది ఒక 100-బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మాదాపూర్ హైదరాబాద్లో ఉందండి. సో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, కోవిడ్ తర్వాత ఇంకా చాలా చాలా హాస్పిటల్ వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం మనం. కాకపోతే మేము ఒక 2 ఏరియాస్లో స్పెషలిస్ట్గా అవ్వాలని అనుకుంటున్నామండి. ఫస్ట్ థింగ్, ప్రివెంటివ్ కేర్. అంటే మన పురాతన ఇండియన్ మెడిసిన్, ఏన్షియంట్ ఇండియన్ సైజ్ చూసుకున్నట్లయితే కనుక వ్యాధి రాకముందే ఏం చేయాలనే దాని మీద చాలా స్ట్రెస్ చేసేవాళ్ళు. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే కనుక మేము బీపీ, షుగర్, క్యాన్సర్ ఇట్లాంటి లైఫ్ లాంగ్ డిసీజెస్ని ఏం చేస్తున్నామంటే రాకుండా ప్రివెంటివ్ ఆస్పెక్ట్ కింద జిఏ ఫుడ్ క్లినిక్స్ అని, వెల్ బేబీ క్లినిక్స్ అని, అదే రకంగా స్క్రీనింగ్ ఫర్ ఉమెన్, 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి వెన్నునొప్పి కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్ ఇట్లాంటి వాటికి సంబంధించిన స్క్రీనింగ్ కావచ్చు, షుగర్ బీపీ ఉంటే వాటికి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్, రెటినోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి ఇట్లాంటివి రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా ఫోకస్ చేయడం చూస్తున్నామండి. 2వ ఏరియా టెర్షరీ కేర్. టెర్షరీ కేర్ అని అంటే అత్యాధునికమైన సదుపాయాలు, అంటే వెంటిలేటర్ కేర్ లాంటివి, ఆర్థ్రోస్కోపీ, లాప్రోస్కోపీ, 4K లాప్రోస్కోపీ లాంటివి, ఇట్లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ఎండోస్కోపీ లాంటివి, బ్రాంకోస్కోపీ లాంటివి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మీద, టెర్షరీ కేర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ప్రివెంటివ్ కేర్, ప్రివెన్షన్ మీద ఫోకస్ చేస్తున్నాం. పర్సనల్గా నేను డాక్టర్ నవీన్ చెట్టుపల్లి పీడియాట్రిషియన్గా టెర్షరీ కేర్ పీడియాట్రిక్ సెంటర్గా దీన్ని రూపుదిద్దుకోవడానికి మేము ఆలోచిస్తున్నామండి. ఆల్రెడీ మా దగ్గర స్టేట్లో ఫస్ట్ టైం పాండా రీసెస్ వ్యూ అనేటువంటి ఒక ఎక్విప్మెంట్ ఉందండి. ఇదేంటి అని అంటే, బేబీకి ఒకవేళ రిససిటేషన్, నవజాత శిశువులు అప్పుడే పుట్టిన బేబీస్ని రిససిటేట్ చేయాల్సినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్, పవర్ అవసరం లేకుండా ఆటోమేటిక్గా ఇది పనిచేస్తుంది. కాబట్టి నేను చాలా గర్వంగా ఈ ఎక్విప్మెంట్ ఫస్ట్ టైం శ్రావణి హాస్పిటల్లో ఎంటైర్ తెలంగాణలో మేము ఇన్స్టాల్ చేశామని గర్వంగా చెప్తున్నాము. అదే రకంగా మిగతా అలీడ్ స్పెషాలిటీస్, గ్యాస్ట్రో సర్జరీ కావచ్చు, గైనకాలజీ ఆబ్స్టెట్రిక్స్ కావచ్చు,
ఇంటర్నల్ మెడిసిన్ డయాబెటాలజీ ఆర్థోపెడిక్స్ న్యూరాలజీ యూరాలజీ కిడ్నీలకు సంబంధించింది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి పల్మనాలజీ అన్ని స్పెషాలిటీస్తో కూడా 100-bedded టెర్షరీ కేర్ సెంటర్ మాదాపూర్ హైదరాబాద్లో అందరికీ అందుబాటు దూరంలో అందుబాటు ధరల్లో చక్కటి వైద్యాన్ని తీసుకురావడానికి మేము శ్రావణి హాస్పిటల్ నెలకొల్పాము. సో అందరికీ కూడా ఆజాదీకి అమృత్ మహోత్సవ్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.